ఇంతకాలానికి మా ఎంపీ ఉన్నవల్లి అరుణ్ కుమార్ కోరిక ఏదో రూపంలో తీరినయటట్లు ఉంది ఇందుకే విషయం ఏమిటంటే మార్గదర్శన జరుగుతున్నదంతా అక్రమ వ్యాపారమే అని ఉండవల్లి పదిహేడేళ్లుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే ఉండవల్లి ఆరోపణలే సిఐడి దాదాపు నిర్ధారించింది ఇదే విషయమై సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతోంది ఇప్పటివరకు ఉండివల్లి ఆరోపణలకు తగ్గట్టుగానే న్యాయస్థానం కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది అయితే మార్గదర్శిలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని చైర్మన్ రామోజీరావు తరఫున వివిధ రంగాల్లోని కొందరు ఒక పుచ్చుకుని వాదిస్తున్నారు సమాధానం చెప్పాల్సిన రామోజీ ఇంతవరకు నోరిప్పకపోయినా ఆయన తరఫున కొందరు గోల చేస్తున్నారు ఈ నేపథ్యంలో మెల్లిగా చంద్రబాబు అనుకో కూడా మద్దతు మొదలుపెట్టింది సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీ అధికార ప్రతినిధి బీవీ రెడ్డి సవాల్ విసిరారు మార్గదర్శి వ్యాపారంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని ఈ విషయమై ఉండవలతో డిబేట్కు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు ఇద్దరి మధ్య ఇదే విషయమై రెండు మూడు తేదీలపై చర్చ జరిగిన తర్వాత చివరకు మే నెల పద్నాలుగో తేదీ ఖరారైంది డిబేట్ టీడీపీ ఆఫీస్లోనే జరిగితే బాగుంటుందని ఉండవల్లి సూచించారు అయితే ప్లేస్ ఎక్కడనేది ఇంకా తేలలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవీ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ కమ్ లాయర్ ఉండవల్లి కూడా లాయరే పైగా బాగా క్రెడిబిలిటీ ఉన్న పొలిటీషియన్ మార్గదర్శి వ్యాపారమంతా అక్రమమే అని ఉండవల్లి ఆరోపణలకు రామోజీ గతంలోనే అంగీకరించారు అసలు వ్యాపారం చేయడమే తప్పని ఉండవల్లి వాదన మొదలుపెట్టిన తర్వాత తీసుకున్న డిపాజిట్లు రెండు వేల ఆరు వందల కోట్లను రామోజీ తిరిగిచ్చేది ఈ విషయాన్ని స్వయంగా రామోజీయే కోర్టులో చెప్పారు ఇక్కడే తాను ఈ విషయాన్ని స్వయంగా రామోజీ కోర్టుకి చెప్పడం చెప్పారని తెలిసి రామోజీ అంగీకరించినట్లే అయిందని అంటున్నారు విశ్లేషకులు పైగా వ్యాపారంలో కొన్ని చోట్ల హెచ్యుఎఫ్ అని మరికొన్ని చోట్ల ప్రోపర్టీ కన్సల్టేట్ అని ఉంది రెండు పద్ధతులు రామోజీ చేసిన వ్యాపారం తప్పే ఇక చిట్ ఫండ్ వ్యాపారంలో వసూలు చేసిన డిపాజిట్లను చిట్టేతర వ్యాపారాలకు మళ్లించడం మరో తప్పు దీన్ని కూడా రామోజీ అంగీకరించినట్లు సిఐడి విచారణలో బయటపడింది ఇన్ని తప్పులు చేసిన రామోజీయే ఉండవల్లి దెబ్బకు బహిరంగంగా నోరిప్పలేకపోతున్నారు ఇక రామోజీ తప్పులను జీవి ఏ విధంగా సమర్థించగలరు డిబేట్ అంటూ జరిగితే మార్గదర్శికి టీడీపీకి ఏకకాలంలో ఉండవల్లి చేతులు చాకిరేవు ఖాయమని అనిపిస్తోంది చూద్దాం చివరికి ఏం జరుగుతుందో